పార్లమెంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా వైసీపీ ఎంపీను గడ్డి పీకుతున్నారా అంటూ ప్రశ్నించారు టీడీపీ నేత పట్టాభి. పోస్కో కంపెనీకి జగన్ ప్రభుత్వానికి ఎందుకు సంబంధం లేదంటూ ప్రశ్నించారు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి. రాజ్యసభ వెబ్సైట్ లో పొందుపరిచిన ఒక డాక్యుమెంట్ ను పట్టాభి బయట పెట్టారు. పార్లమెంట్ సాక్షిగా స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో ప్రభుత్వం ఎటువంటి ఒప్పందం కుదుర్చుకుందో చెప్పాలంటూ కొన్ని అంశాలను బయట పెట్టారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి పాస్కోకున్న రిలేషన్ నీకు తెలీదా? మరి ఇదేంటయా, నీ పార్టీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈయన గారు కరెక్ట్ గా సంవత్సరం క్రితం ఫిబ్రవరి 5, 2020న రాజ్యసభలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఒక ప్రశ్న అడిగితే అన్స్టార్డ్ క్వశ్చన్ నంబర్ 474 ఈ ప్రెస్ మీట్ చూస్తున్నటువంటి ఎవరైనా చెక్ చేసుకోండి, రాజ్యసభ వెబ్సైట్ లోకి వెళ్ళి అన్స్టార్డ్ క్వశ్చన్ నంబర్ 474 వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఆర్ఐఎన్ఎల్ కి ఏదన్నా జాపనీస్ కానీ కొరియన్ కంపెనీస్ కానీ ఆయన ఒప్పందం జరిగిందా అని అడిగినటువంటి ప్రశ్నకి చాలా స్పష్టంగా అక్టోబర్ 2019 ఏ నాన్ బైండింగ్ ఎంఓయూ హ్యాస్ బీన్ సైన్డ్ బిట్వీన్ ఆర్ఐఎన్ఎల్ అండ్ పాస్కో ఫర్ ఎస్టాబ్లిషింగ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ అని చెప్పి చాలా స్పష్టంగా ఆర్ఐఎన్ఎల్ కి అంటే రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ కి పాస్కోకి మధ్య ఒప్పందం కుదిరింది అని పార్లమెంట్ లో ధర్మేంద్ర ప్రధాన్ గారు మినిస్టర్ ఆఫ్ స్టీల్ మీ పార్టీ ఎంపీకి సంవత్సర క్రితం చెప్తే నీకు తెలీదా? ఏ నీ ఏటు నీకు చెప్పలేదా? పార్లమెంట్ లో కూర్చొని చేసేటటువంటి దొంగ పనులన్నీవి అన్ని తెలిసి కూడా మీ ఎంపీలు గడ్డి పీకుతా ఉన్నారా? ఏదో మన ఓ మీ మీ ఆంబోతల్ని మీడియా ముందుకు పంపించి ఏదో ఓ చాలా ఇదైపోతున్నావు, ఆ చంద్రబాబు నాయుడు గారు ఏం గడ్డి పీకుతున్నారని ప్రశ్నించారని చెప్పి ఏదో చాలా కలవరపడిపోతా ఉన్నారే. అవునయ్యా, ఏం చేస్తున్నారు మీరు ఎంపీలు? ఫిబ్రవరి 2020లో రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోండి, కరెక్ట్ గా సంవత్సరం క్రితం ఫిబ్రవరి 2020లోనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలుసు. సాక్షాత్తు పార్లమెంట్ లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి రాష్ట్ర కేంద్ర ఉక్కు పరిశ్రమ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు అన్స్టార్డ్ క్వశ్చన్ నంబర్ 474 కి సమాధానం చెప్తూ చాలా స్పష్టంగా ఎంఓయూ కుదిరిందని చెప్తే